నేను ఎక్కడ కూడా ఆయనకు కానీ మా అమ్మకు కానీ చెడ్డ పేరు తీసుకురాకుండా ప్రతి ఒక్క చోట కూడా మీరు చూస్తూ రా మీరు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూడండి ఒక్కరు కూడా నా మీద వేలెత్తి చూపించకుండా నేను రాజకీయం చేయడం జరిగింది నా కార్యకర్తలు కానీ ఆలగడ్డ ప్రజలకు కానీ నంద్యాల ప్రజలకు కానీ ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది కలిగిందో చెప్పమని చెప్పండి ఈ రోజు అవినీతి మరకలు మా మీద వేస్తున్నారు ఏం అవినీతి చేసిన నిజమా నేను నీరు చెట్టులో నేను అవినీతి చేశాను ఒక ప్రూవ్ చూపించండి నేను నీరు చెట్టు కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత నా విజిలెన్స్ వాళ్ళు వచ్చి మూడు నెలలు మొత్తం అన్ని పనులన్నీ ఆపేశారు ఎవరో వెళ్ళి కంప్లైంట్ చేశారని చెప్పి మూడు నెలలు విజిలెన్స్ వాళ్ళు చుట్టూ తిరిగినప్పుడు ఒక్కటి కూడా బయట పెట్టలేకపోయినారు ఎందుకు నేను ఒక్కడికి కూడా ఫోన్ చేయలేదు మీరు అధికారంలో ఉంటే ఇంకెందుకు బయట విజిలెన్స్ పెట్టినండి నేను ఛాలెంజ్ శాఖ భూకుంభకోణం అంతా జరిగితేనే తవ్వి 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 ఆఖరికి ఒక ఎంఆర్ఓ ని చేసిన పరిస్థితి టిడిపి హెలకొంది ఈ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో మీ ఇలా అవినీతి జరిగిందని చెప్పడానికి నేను కార్యక్రమంలో అవినీతి జరిగిందని ప్రూవ్ చేపించమని చెప్పండి మీరు ఏం చెప్పినా నేను అందుకే వైఎస్ రెడ్డి నీరు చెట్టు పైన కాదండి నేను చెప్తాను అవినీతి కార్యక్రమాలు ఎక్కడ జరిగినాయని చెప్పి మీరు వెళ్ళి చూపిస్తారా ఇప్పుడుకిప్పుడు వాళ్ళు గెలిచి కూడా రెండు నెలలు మూడు నెలలు కూడా కాలేదు ఆల్రెడీ అడ్డంగా రోడ్లకి మీద అడ్డంగా బోర్లు వేస్తున్నారు ఆ బోర్లకి కమిషన్లు తీసుకుంటున్నారు కలెక్షన్లు చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో అవన్నీ చూపించమని చెప్పండి ఈ రోజు అవినీతి అనేది బోర్డులు వేస్తున్నందుకు బోర్డులు కానీ లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు ఇరవై ఐదు పర్సెంట్ కన్నా తక్కువ జరిగిన పనులన్నీ ఆపేయమన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ జరిగిన పర్సెంటేజ్ జరిగిన పనులన్నీ స్టార్ట్ చేసుకోమన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అన్ని కూడా అయినా కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ జరిగిన పనులన్నీ కూడా కాంట్రాక్టర్లు అందరికి ఫోన్ చేసి రమ్మని చెప్తున్నారు ఎందుకు రమ్మంటున్నారు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి వృధ జల్లడమే అధికారంలో ఉంటే అందరూ అక్రమాలు చేస్తున్నట్టన్నా అధికారంలో ఉంటే ఎవరు మంచి పనులు చేసేవాళ్ళు లేరా అకలిప్రియ గారిని నమ్ముకొని ఎంతో ఆళ్లగడ్డలో వాళ్ళని కాదని బనగానపల్లె ఆత్మకూరు చెందిన వారి బంధువులకు ఎన్నో కాంట్రాక్ట్ పనులు కావచ్చు నీరు జట్టు పనులు కావచ్చు అన్ని కూడా అప్పగించారు ఆత్మ ఆళ్ళగడ్డలో అక్కల నమ్ముకున్న జనమే లేరా అన్న విమర్శలు కూడా బలంగా ఉన్నాయి చూపించండి ఎవరికి నా బంధువులకు ఎవరికి ఇచ్చినాను నేను వర్కులకి కి ఎవరు రైతులు చేస్తూ బయనరు పల్లెట కార్సాన్ రామరెడ్డి గారు మీ మామగారు మీ బంధువులు అవుతారు ఇంకా అలా తీసుకుంటా అందరు కూడా అంటే కార్సాన్ రామ్ రెడ్డి గారు నేను రూలింగ్ లో ఉండి ఆయన వచ్చి ఇక్కడ పనులు చేస్తే మీతో వాళ్ళు ఊరుకుంటారా ఆయన వచ్చి పనులు ఆయన వర్గీయులు కూడా ఆయన మాటతో మీరు ఆయన బంగారపల్లిలో వర్కులు చేస్తానా ఏమో చేయొచ్చు ఇది బాగుంది విన్నాను చాలా బాగుందండి లాస్ట్ అంటే వీళ్ళు ఊరుకున్నా ఇక్కడ అక్కడ ఆయన కదా అది రామరెడ్డి గారి అడ్డా కదా బనగానపల్లి వీళ్ళు ఊరుకుంటే ఏముంది అల్లగడ్డలో చేస్తే ఇబ్బంది కార్సన్ రామరెడ్డి గారు ఇక్కడ పనులు ఇస్తే అంటే అంటే అపోజిషన్ లో పార్టీలో నేను ఉండి నన్ను ఇబ్బంది పెట్టకుండా నేను పక్క కాన్స్టెన్సీకి వెళ్ళి నేను బాగుపడుతున్నానంటే వీళ్ళెళ్ళి కంప్లైంట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మీద కంప్లైంట్ చేస్తే జరిగింది ఎవరు ఇక్కడ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అఖిలప్రియ గారు మమ్మల్ని నీరు చెట్టు లేదు నీరు చెట్టు అంశం ఇక్కడ కాంట్రాక్ట్ పనులు కూడా ఇక్కడ ఏదైనా అభివృద్ధి పనులు ఉన్నా కూడా అన్ని కూడా నా బనగాన పల్లకి అక్కడ వెళ్ళిపోతున్నాయి వాళ్ళ బంధువులకు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫిర్యాదు చేసినా ఆయన ఎలా మిన్నకుండా పోయారు ఈరోజు అదే జరుగుతుందేమో నా మీరు చెప్పేదానికి ఏదైనా ప్రూఫ్ ఉంటే నేను మాట్లాడగలుగుతాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం వింటున్నా మీరు చెప్పేది నేను బనగాన పల్లెలో నేనేందుకు వర్కులు ఇస్తాను వాళ్ళు వచ్చి ఈడెందుకు వర్కులు చేస్తాను మీరు వర్కులు పనిచింది కాదు ఇక్కడ చేయాల్సిన పనులు నాకు మనుషులు లేదా అదే కదా అడిగేది పిలిపించి మరి పనులు మిమ్మల్ని అడుగుతున్నా నాకు ఇక్కడ నా వాళ్ళు లేరా నా వాళ్ళకి ఇచ్చుకోకుండా అక్కడి నుంచి మీరు ఈ రోజు మాట్లాడుతున్నా చూపించండి వాళ్ళ కట్ట ఒకరి పేరు చెప్పండి నేను చూపించడానికి ఒకరోజు ఇద్దరు అంటే నా బుర్ర సరిపోవడం మీరు బుక్లు అన్ని క్వశ్చన్లు రాసుకొని వచ్చిన మీరు అంటే చూడండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ మేము ఎన్ని ఇబ్బందులు పడినాం ఎన్ని కష్టాలు పడినాం అందరికీ తెలుసు మేము రూలింగ్లో వచ్చిన తర్వాత ఏమేమి పనులు చేసుకోవాలనేది ఎక్కడెక్కడ ఎవరు ఇబ్బందులు పడకుండా ఏమేమి చేసుకోవాలనేది ఒక ప్లాన్ ప్రకారంగా మేము చేస్తూ వచ్చినాము ఎక్కడ కూడా ఈ వర్కులు కానీ దాంట్లో కాడ కానీ మేము కొట్లాడి ఒక మా స్థాయి కన్నా మేము కింది స్థాయికి వెళ్ళి మేము పనులు చేయాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు రాదని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే మాకంటూ ఒక పేరు ఉంది ఒక బయటికి వెళ్ళగానే భూమా కుటుంబం అంటే మమ్మల్ని ఒక విధంగా చూస్తారు మాకు ఒక రెస్పెక్ట్ ఉంది మా ఫ్యామిలీ అంటే ఒక మంచి మర్యాద ఉంది అటు తెలంగాణలో కానీ ఇక్కడ గానీ ఇతర ఫ్యామిలీస్ అంత మర్యాద అట్లనే కాదు మాకు అలవాటు లేదని అంటున్నాను మాకు ఆ అలవాటు లేనప్పుడు మేము ఆ స్థాయికి దిగజారి మేము ఆ వాళ్ళకి వర్కులు కాడ వీళ్ళకి వర్క్లు కాడ కొట్లాడి ఇది చేసుకోవాల్సిన ఒక ముందర అది కూడా మా కార్యకర్తల దగ్గర చేసిన కర్మ మాకు బట్టలేదు అని నేను అనుకుంటున్నాల్సిన కాంట్రాక్టర్లు కాదు కానీ అధికారికి ఫోన్ చేసి మా వాళ్ళు వస్తారు వాళ్ళకి ఓకే అని చెప్తే అయిపోయింది కదా అండి కానీ మీరు మీరు చెప్పేది అటుపక్క నుంచి వస్తున్నారు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వర్కులు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు అంత అవసరం ఇక్కడేం పడింది అంటున్నా ఇక్కడ ఇవ్వాలనుకుంటే మీరు చెప్పినట్టు వాళ్ళకి ఫోన్ చేసి మా వాళ్ళకి ఇచ్చుకుంటారు రైట్ ఇన్ఫర్మేషన్ బనగానిపల్లి నుంచి కానీ ఇంకొకరి కానీ ఇక్కడికి వచ్చి పనులు చేయాల్సిన అవసరం వాళ్ళకి పట్టలేదు వాళ్ళకి ఇబ్బంది నాకు ఇబ్బంది ఎందుకంటే మాకు ఫ్యామిలీ ఒకటైనా కూడా రాజకీయంగా వాళ్ళు ఒక స్టాండ్ లో ఉన్నారు మేము ఒక స్టాండ్ లో ఉన్నాం కాబట్టి రెండు మిక్స్ చేస్తే రేపు పొద్దున్న ఎవరికైనా మాకు కూడా ఇబ్బంది వాళ్ళు కూడా ఇబ్బంది సో అటువంటి ఇబ్బంది లేకుండా మేము చేయాల్సిన రాజకీయం మేము చేసుకుంటాం వాళ్ళు చేయాల్సిన రాజకీయం వాళ్ళు చేసుకుంటారు సో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చేసుకున్న వర్కులు అవసరం లేదు ఇక్కడ ఏదైనా వర్కులు ఉంటే మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళు చేసుకుంటారు కార్యకర్తలు కానీ ఇంకొకరు కానీ వాళ్ళు చేసుకున్నారే కానీ దీనికి మళ్ళీ వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇచ్చినా వీళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చినా కాదు రైతులు అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవడం జరిగింది ఓకే సర్వసాధారణము అయితే మీరు అంటే మీ ఓటమికి దారితీసిన ప్రధాన కారణాలు ఏంటి అని మీరు ఏమైనా విశ్లేషించుకున్నారా అంటే నేను ఇక్కడ లోకల్ గా వీళ్ళ మీద పోటీ చేస్తున్నాను అనుకున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్నామని మాకు అర్థం కాలేదు అదేంటి అది ఎందుకంటే ఈ ఎన్నికలు చూస్తే మాకు మాకు ఏంటంటే ఈ నూట డెబ్బై ఐదు కాన్స్టి అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి నుంచి నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు అని మాకు అనిపిస్తుంది ఆయన ఆయన చూసి ఓట్లేశారని చెప్పి మేము అనుకుంటున్నాం అందుకు అట్లా అంటున్నాను నేను ఎందుకంటే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే మరి పనులు చేయడంలో కానీ రాజకీయంలో కానీ మాకున్న గ్రామంలో ఉన్న అన్ని మాకు స్ట్రాంగ్గా ఉన్న గ్రామాల్లో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా మాకు రావాల్సిన గ్రామాల్లో కూడా మాకు మెజారిటీ రాలేదు అన్నప్పుడు చాలా డౌట్లు మాకు స్టార్టింగ్ లో రావడం జరిగింది మీరు అందుబాటులో లేరు అభివృద్ధి సరిగా చేయలేకపోయారని అనుకోవచ్చు కదా ఎందుకు అనుకోవాలా ఎక్కడ అభివృద్ధి మీరు చెప్పండి విజయవాడ అమరావతి హైదరాబాదు వైజాగ్ లకు పరిమితమయ్యారు తప్పితే నియోజకవర్గంలో అందుబాటులో తక్కువ అభివృద్ధి అనేది ఇప్పుడు పట్టణాన్ని తీసుకుంటే ఇక్కడ మార్కెట్ యార్డ్ ఉంది దుర్గంధ భరితంగా ఉంటుంది అక్కడ కనీసం ముక్కు పుట్టలు అదిరిపోయేంత వాసన వస్తుంటది అక్కడ కనీసం ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు టౌన్ లో ఒక డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు ఆసుపత్రి అన్నారు అది మీరు ఏదో లాజిక్ చెప్పారు థర్టీ పడకల నుంచి ఫిఫ్టీ పడకలే కావాలి తర్వాతనే అప్గ్రేడ్ అవుతుంది అనేసి ఈ రోజుకి మీకు చాగలమర్రి అవన్నీ ఇక్కడ ఉన్నా కూడా ఈ రోజుకి తాగునీటి కటకటా ఉంది ఈ రోజుకి ట్యాంకర్లతో నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఇడ దాపురించింది ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇక అఖిలప్రియ గారికి మళ్ళీ ఓటేజ్ గెలిపించినా సాధించింది మీరు చెప్పేది ఏంది ఈ రెండు సంవత్సరాల్లో నేను ప్రజలకి అందుబాటులో లేను అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని నాకు ఓట్లేదని మీరు అనుకుంటున్నారా అని మీరెందుకు అనుకోవడం లేదు నేను ఎందుకు అనుకోవడం లేదంటే ఒకటి నేను వాస్తవంగా నాకు కనిపించేది నాకు కనిపించేది నేను చెప్తాను మీకు ఆలగడ్డలో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే స్థానికంగా నేను కావాలి అంటే నా మీద ఒక మంచి అభిప్రాయం ఉంది సెంట్రల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇవ్వాలా ఆయన గెలవాలా ఆయనని ముఖ్యమంత్రిగా చూసుకోవాలా ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని ఒక ఆలోచనతో ఒక ట్రెండ్ జనాల్లోకి రావడం జరిగింది సరే ఇక్కడ నేను నా పరిస్థితి నేను ఒకసారి చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఎక్కడ కూడా నాకు ఈ పనులు చేయలేదనో లేకపోతే ఈ ప్రాబ్లం ఉందనేది నాకు చెప్పిన వెంటనే కూడా ప్రజలకి ప్రతి క్షణం కూడా నేను అందుబాటులో ఉండిన్నాను నేను చెప్ ఆలగడ్డకి వచ్చినప్పుడు కానీ ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ కూడా నేను ఏది కూడా ప్రజలకు సంబంధించింది ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదు అది రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ లేకపోతే ప్రత్యర్థులు ఎదు ఎదుర్కోవడంలో కానీ లేకపోతే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు అధికారులతో మాట్లాడి వాళ్ళు వెంటబడి చేపించడంలో దాన్ని కానీ ఎక్కడ కూడా నేను బ్యాక్ స్టెప్ తీసుకోలేదు ఒకవేళ మీరు చెప్పినట్టుగా నేను నిజంగా అంటే నేను పనులు చేయలేకపోయినా లేకపోతే నిజంగా అంటే నేను ఎక్కడైనా ఏదైనా మిస్ అయినా నేను ఏదైనా ఆ సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉందాననేది ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి నేను కూడా ప్రతి ఒక్క గ్రామంకి తిరుగుతాను ఓట్లు అడుగుతాను స్థానికంగా ఉన్న వాళ్ళని కరెక్ట్ పర్సన్స్ పెట్టడం జరుగుతుంది ఈ ఎలక్షన్లో కూడా తెలి నేను ట్రై చేస్తాను దీనికన్నా ముందు కూడా నేను కూడా చాలా ఆలోచన చేశాను మీరు చెప్పినట్టుగా కూడా నా నుంచి నిజంగా అంటే ఏమైనా మిస్టేక్స్ జరిగాయా లేకపోతే నేను ఎక్కడైనా ఏదైనా నెగ్లెక్ట్ చేశానా దానివల్ల ఈ రిజల్ట్స్ రావడం జరిగిందా అనేది కూడా నేను కూడా చాలా ఆలోచించడం జరిగింది ఎంత ఆలోచించినా ఇటువంటి రిజల్ట్స్ అనేది రాకూడదు అంటే మరీ థర్టీ థర్టీ థౌసండ్ మెజారిటీ వచ్చేంత థర్టీ థర్టీ సెవెన్ థౌజండ్ మెజారిటీ వచ్చేంత నేరాలు ఘోరాలు ఇక్కడ ఎవరు చేయలేదు అదేవిధంగా పనులు చేయకుండా ఎవడు కూడా ఖాళీకి కూర్చోలేదు చేయాల్సిన పనులు చేశాము మనకి ఉన్న బడ్జెట్లో ఎంతైతే కొట్లాడి తీసుకోగలుగుతామో అంతవరకు నేను చేసుకోగలిగినాను సో ఇవన్నీ కారణాలు కూడా నేను ఆలోచించడం జరిగింది సో మిగతా కారణాలు పెద్ద కారణాలు ఏమున్నాయో మనకు తెలియదు కానీ ఈ నా సైడ్ నుంచి అయితే నేను చేయగలిగిన నేను చేశాను కోర్స్ ఇంకా చేసి ఉండాల్సింది అది మనకి లిమిటెడ్ బడ్జెట్ లిమిటెడ్ టైం ఉండడం వల్ల చేయలేకపోయినా నేను అనుకుంటున్నాను డెఫినెట్గా నేను మాత్రము ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా లేకపోతే ఏదైనా నేర్చుకోవడంలో కానీ నేను ఎప్పుడు కూడా బ్యాక్ స్టెప్ తీసుకోలేదు అది రైతులకు సంబంధించిన విషయంలో కానీ లేకపోతే మహిళలకు సంబంధించిన విషయంలో కానీ లేకపోతే స్టూడెంట్స్కి సంబంధించిన విషయంలో కానీ మీరు ఇందాక చెప్పినట్టు డ్రైనేజ్కి సంబంధించిన విషయంలో కానీ ఇవన్నీ కూడా నేను చాలా చాలా ఆలోచించి లేకపోతే వాళ్ళకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మీరు ఇందాక చెప్పినట్టు చాగల్మరీలో వాట్ చాగలమర్రి ఒకటే కాదు సిరివెళ్ళ చాగలమరీ చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఆ చెరువులు నింపడానికి మేము పడిన ఇబ్బందులు తిప్పలు ఎవరికి తెలియదు సిరివెల్లలో చెరువు నింపడానికి అధికారులతో మాట్లాడి పైన మినిస్టర్లతో మాట్లాడి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వీళ్ళకి ఫోన్లు చేయించుకొని వీళ్ళని గట్టిగా వీళ్ళు వెంటబడి చెరువుకి నీళ్ళు ఇప్పించడం జరిగింది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ సిరివెలలో ఆ చెరువు నింపడానికి మేము చాలా ప్రయత్నాలు వర్షాలు పడకపోయినా కూడా నేను నీళ్ళు తీసుకురావడం జరిగింది నంద్యాలలో నంద్యాలలో కొట్లాడతారు మళ్ళీ శ్రీశైలంలో కొట్లాడతారు నీళ్లు కావాలని చెప్పి వాళ్ళందరినీ దాటుకొని నీళ్లు తీసుకురావడం అనేది కూడా ఇట్ ఈస్ నాట్ స్మాల్ ఇష్యూ అది కాకుండా చాగల్మరిలో ఉంది చాగలమర్రిలో చాలా ఏరియాస్లో వాటర్ ప్రాబ్లం విపరీతంగా ఉంది దానికి సంబంధించిన ఓఎస్ ట్యాంక్ కానీ లేకపోతే పైప్ లైన్స్ కానీ అవన్నీ కూడా పెట్టించడం జరిగింది దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ ప్రాబ్లం మేము సాల్వ్ చేయగలిగినాం అక్కడ రోడ్లు వేయాలంటే ప్రాబ్లం మొన్నటి వరకు ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ ఫండ్స్ అనేది స సర్పంచ్లు వాళ్ళు వాళ్ళు ఉండే కాబట్టి మా చేతిలో ఏం ఉండడానికి ఇది చేయడానికి లేదు రోడ్ల వరకు సిరివేలలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పైప్ లైన్ నేను సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి నేను ప్రభుత్వం డబ్బులు కాదు నేను సొంతంగా పది లక్షలు ఖర్చు పెట్టి పైప్ లైన్లు లేపించినాను డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే ట్యాంకర్లు తిప్పుతున్నాము పై మనకి ఫండ్స్ ప్రాబ్లం ఉండడం వల్ల కొంచెం లిమిటెడ్గా చేయగలిగినాము కానీ లేకపోతే అసలు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది పర్మనెంట్ సొల్యూషన్ సిరివెళ్ళకి చాగలమే ప్రతి ఒక్క ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ కూడా మేము శాంక్షన్ చేయించుకోగలిగినాము సార్ అభివృద్ధి పట్ల బాగా అవగాహన చేసుకున్నారు చాలా అభివృద్ధి చేశారు కానీ నాటి నుంచి నేటి వరకు ఒకటే ఇక్కడ కళగా ఉంది డిగ్రీ కళాశాల అంటే గతంలో యాభై ఆరు సంవత్సరాల క్రితం వరకు అంటే మీ నాన్న పెద్దనాన్న మీ కాలం నుంచి వరకు ఒకటి ఉంది పెద్ద పాపం గారని అక్కడ పదహారున్నర ఎకరా స్థలం కూడా ఇచ్చారు ఆవిడ ఇచ్చిన స్థలంలో ఇప్పటికీ హై స్కూల్ ఉంది జూనియర్ కాలేజ్ కట్టారు కానీ అక్కడ డిగ్రీ కళాశాల కట్టాల్సినంత స్థలం ఉన్నా కూడా కట్టలేకపోయింది కానీ మీ హాయంలో నేను అది నోచుకుంటుందంటే అంటే అది కూడా కాలేదు ఇప్పుడు చూస్తే మీ వర్బీలంతా కూడా ఖాళీ స్థలాన్ని అంతా కూడా కబ్జా చిన్న కరెక్షన్ ఇక్కడ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయ్యింది చేయకపోతే వీళ్ళు కట్టుకోవచ్చు ఆల్రెడీ శాంక్షన్ జీవో కూడా వచ్చింది చెక్ చేసుకోమని చెప్పండి ఫండింగ్ వచ్చిందా అలొకేషన్ జరిగిందా మొత్తం జీవో వచ్చేసింది కాబట్టి భూమి పూజ చేయలేకపోయారు భూమి పూజ చేయడానికి మనకి అప్పుడే కోట్ వచ్చింది ఎన్నికలు కోడ్ ఎన్నికలు కోడ్ వచ్చింది అయిపోయే ముందు ఎలాగైనా అబ్బూచి గెలిచా ఓట్లు రాబట్టుకోవాలి అనుకున్నారు చూడండి ఓట్ల కోసం పనిచేసేదానికి మాకు ఓపిక లేదు లేకపోతే అంత అవసరము మాకు లేదు ఓట్ల కోసం దానికి కాదు నేను ఇది నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను మంత్రిగా అయినప్పుడు నేను ఇచ్చిన ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చడానికి నేను కష్టపడ్డాను ఒక యంగ్ మంత్రిగా ఒక విద్యావేత్తగా ఉన్న మీరు వచ్చినట్టు డిగ్రీ కళాశాలను పూర్తి చేయాలని ఆలోచన చేయరు ఎంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటే పేద విద్యార్థులంతా కూడా ఇక్కడ వ్యాపారమయం వ్యాపారమైపోయిన ప్రైవేట్ డిగ్రీ కళాశాల చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అదే మీరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తీసుకొస్తాం మీరు ఎందుకు అనుకోలేదు డెఫినెట్ గా చెప్తాను మీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను నేను డిగ్రీ కళా డిగ్రీ కాలేజ్ ఒకటి తర్వాత రుద్రవరంలో జూనియర్ కాలేజ్ ఒకటి ఈ రెండు ప్రపోజల్స్ తీసుకొని నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి లేకపోతే గంటా శ్రీనివాసుల దగ్గరికి చాలాసార్లు తిరగడం జరిగింది మొత్తం బడ్జెట్ అంతా మనకి ప్రాబ్లం ఉంది డిగ్రీ కాలేజెస్ అన్ని లాస్ట్లో మనం చేద్దాము ఇప్పుడు మనకి బడ్జెట్ ప్రాబ్లం ఉంది కొన్ని కొన్ని వరకే ఏదైతే ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆయన పర్సనల్గా ఏదైతే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రామిస్ చేశారు ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత అన్ని కూడా సెకండ్ ఫేజ్లో చేస్తామని చెప్పడం జరిగింది ఆల్రెడీ రుద్రవరంకి జూనియర్ కాలేజ్ జివో ఇవ్వడం జరిగింది తర్వాత మీరు చెప్పినట్టు డిగ్రీ కాలేజ్కి కూడా జివో ఇవ్వడం జరిగింది అది కూడా సెకండ్ ఫేజ్లో ఆలగడ్డ లేకపోతే కూడా గంటా శ్రీనివాసులు గారితో నేను పర్సనల్గా మాట్లాడి ఈ విధంగా నాకు ప్రాబ్లం ఉంది మా అమ్మ ఇచ్చిన ప్రామిస్ మా నాన్న ఇచ్చిన ప్రామిస్ ఇది నేను తప్పకుండా నేను తీసుకురావాలని చెప్పి సతీష్ చంద్ర గారి దగ్గర లేకపోతే ఈయన దగ్గర గంటా శ్రీనివాసులు గారి దగ్గర ప్రతిసారి లాస్ట్లో క్యాబినెట్ మీటింగ్ ఐ థింక్ టూ త్రీ లాస్ట్ క్యాబినెట్ మీటింగ్స్ తీసుకున్న డెసిషన్లో ఆళ్ళగడ్డ లిస్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో మేము కూడా ఏమి వెళ్ళంగానే పనులు అక్కడ ఏం జరగవు ఫండ్స్ ప్రాబ్లం ఉంటాయి ఉన్న ఒక వంద ఉంటే ఆ వంద కోట్లు జిల్లాలో ఉన్న వాళ్ళు అందరూ కొట్లాడుకోవాలి ఎవరికి ఎంత వస్తే నిధుల ఒకే చోట కుమ్మరిస్తారు అవసరం లేదనుకుంటే నిదానం అవుతాయి అనమాట పనులు అంతే కదా మేడం ఏ అంటే మీరు నంద్యాల ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు అంతే కదా నంద్యాల అనేది చాలా 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 ప్రాబ్లమెటిక్ ఏరియా వెనక పడిన ప్రాంతం మరి నంద్యాల నేను చెప్పేది నండి భూమా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు భూమా నాగరెడ్డి మీద ఆయన మీద ఉన్న అభిమానంతో ఆ రోజు ఆయన స్వయంగా చూసి మిగతా నాయకులు ఎవరు అంతా అప్పట్లో నంద్యాల ఎమ్మెల్యే ఉన్న శిల్పామోహన్ రెడ్డి వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఇంత సీరియస్గా ప్రాబ్లం ఉందని ఎప్పుడు చెప్పలేదు ముఖ్యమంత్రి గారితో వాళ్ళు చాలా క్లోజ్గా ఉండిన్నారు చాలా పరిచయాలు ఉండిన్నాయి ఎప్పుడు కూడా రోడ్ వైడింగ్ గురించి కానీ లేకపోతే పదివేల మందికి ఇల్లు కట్టించారన్న దాని గురించి ఎప్పుడు వాళ్ళు మాట్లాడడం జరగలేదు కానీ ఎప్పుడైతే భూమానాగరెడ్డి గారు వచ్చారో భూమానాగరెడ్డి గారు వెళ్ళి అడిగినంగానే చేస్తారనుకుంటున్నారో దానికోసం కూడా మేము కొట్టాడాల్సి వచ్చింది ఏమీ మేము వెళ్ళి అడిగిన వెంటనే ఎవరు పనులు చేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు అధికారులు వెంట తిరగాల్సి వచ్చింది వాళ్ళని మేము బతిమాలాల్సి వచ్చింది ముఖ్యమంత్రి గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది తర్వాత ఉన్న నిధుల్లో ఎట్లా ఎవరికి అనేది అని మేము మిగతా మంత్రులు కానీ లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకురావడం జరిగింది మీరు చెప్పినట్టుగా ఆ రోజు నంద్యాల్లో చేయడానికి ముఖ్య కారణం కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ టైంలో చేయకపోయినకి మళ్ళీ ఎప్పుడైనా జరగడానికి అవకాశం ఉండేది నంద్యాలలో ఇప్పుడు మీరు అడుగుతున్నారు చేస్తే ఒక మాట అంటారు చేయకపోతే ఒక మాట అంటారు నంద్యాల భూమా నాగరెడ్డి లాంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన మీద అభిమానంతో చేయడం తప్పు కాదు కదా చేశారు నంద్యాల ప్రజలు బాగుపడినారు అభిమానంతో చేయడం కాదు ఎలాగైనా అది ఎందుకంటే ప్రశ్న అక్కడ గెలిచి తీరాలి గెలవకపోతే అధికారంలో ఉండి కూడా సీటు కోల్పోతే అవమానమనే ఉద్దేశముతో ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అక్కడ మోహరింపజేసి రాష్ట్రంలో ఉంటే మంత్రివర్గాన్ని అంతా కూడా అక్కడే మోహరింపజేసి పనులు చకచకా కానించారు అదే భూమానాగరెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు అంత స్పీడ్గా చేయలేకపోయారు అంత స్పీడ్గా భూమానాగర్ రెడ్డి గారు మరణం తర్వాత వచ్చిన వేగవంతమైన చర్యలు అప్పుడు లేవా నేను ఒకటి చెప్తాను చూడండి భూమానాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము పార్టీలో ఉన్న భూమానాగరెడ్డి రెడ్డి గారు నేను పార్టీలోకి వచ్చిన తర్వాత శిల్పమోహన్ రెడ్డి వాళ్ళు ఇంకా పార్టీలో ఉన్నారు నేను అదే మీకు ఇందాక చెప్పినాను ఏ పని చేయాలన్నా ఇది చేస్తే మేము అలుగుతాం ఇది చేస్తే మేము వెళ్ళిపోతాం అది చేస్తే మేము వెళ్ళిపోతాం భూమా నాగరెడ్డి గారు నేను పార్టీలోకి వచ్చేటప్పుడు ఎవరైనా స్వాగతిచ్చినారు మమ్మల్ని ఎందుకు స్వాగతించలేదు దీనికోసమే ఈ పనులన్నీ జరిగితే ఎవరు మా మాకు ఇంపార్టెన్స్ ఇవ్వరు అనే ఒక ఉద్దేశంతో భూమా రెడ్డి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పనులు చేయించినారు ఎక్కడ భూమా నాగర్ ప్రశాంతంగా బతకని బతకనిచ్చినారు ఒక్క పని మున్సిపాలిటీలో ఒక పని కావాలంటే చైర్మన్ సంతకం పెట్టదు స చైర్మన్ సంతకం పెట్టమని ఏదైనా పైనుంచి ప్రెజర్స్ పెట్టిస్తే శిల్పామోహన్ రెడ్డి వాళ్ళు అలుగుతారు ఎన్ని కష్టాలు పడ్డారని మీకు తెలీదా అండి నంద్యాల ఎంత దరిద్రంగా ఉండేది ఈరోజు ప్రశాంతంగా మీరు వస్తున్నప్పుడు చూసినారా రోడ్ వైడ్నింగ్ ఎంత బ్రహ్మాండంగా జరిగిందో ఈ నంద్యాల ఉన్నన్ని రోజులు రోడ్ వైడింగ్ ఎవరు చేశారంటే భూమానాగిరెడ్డి గారు పేరు చెప్పుకుంటారు అటువంటి పరిస్థితిలో ఈరోజు ఒక చిన్న గల్లీలో ఒక ఇద్దరు మహిళలు తిరగాలంటే ఎంత ఇబ్బందికరంగా ఉండేది అటువంటి ఈరోజు రోడ్ వైడింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నారు ఎందుకంటే భూమా గారు ఎన్ని చివరి వరకు ఆయన చివరి కోరిక నంద్యాల అభివృద్ధి చేసినకపోతే అభివృద్ధి అయ్యేది కాదు నేను అది కూడా చెప్తున్నా భూమా నాగరెడ్డి గారు చివరి కోరిక అందరిని కౌన్సిలర్స్ అందరినీ తీసుకొని పోయి ఇది జరగాల నాకు చివరి కోరిక అనేటట్టుగా ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి గారికి వెళ్ళి చెప్పుకున్నారు ఇన్ని ఇబ్బందులు పడినారా అసలు రోడ్ వైడ్నింగ్ కానీ అవన్నీ కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు ఎలక్షన్స్ ఒకటే కారణం అని చెప్పింటే మరి కాకినాడలో చేసినారా ఆ విధంగా ఒకవేళ గెలవాలని అనుకున్నప్పుడు కాకినాడలో చేసినారా అట్లా లేదు కదా కాకినాడలో మేయర్ ఎలక్షన్స్ కదా ఏదైనా సరే అభివృద్ధి చేయాలి కదా అక్కడ బాడీస్కి అన్ని ఇంపార్టెంట్ నాగరాజు గారు చిన్న సర్పంచ్ కూడా మనం అనుకుంటాము ఎందుకంటే మా ఎలక్షన్స్ మమ్మల్ని ఎలక్షన్ ఇప్పుడు నంద్యాల ఎలక్షన్ నంద్యాల ఎలక్షన్ లో విన్ అయ్యి కాకినాడలో ఓడిపోతే ఏమంటారు నంద్యాల చేశారు కాబట్టి కాకినాడలో ఓడిపోయినారా అని అనుకుంటారు ఆ టీడీపీకి ఏం లేదనుకుంటారు నంద్యాలో గెలిచినారా మరి కాకినాడలో గెలిచినారా అప్పుడు ఇవన్నీ కూడా డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంటది ఉండదని అని అనట్లేదు వల్ల అది రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా కూడా నంద్యాలు ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా చేయడం కానీ లేకపోతే అది ప్రిస్టేజ్గా తీసుకోవడం కానీ జనరల్ గా జరిగేదే అది భూతత్వంలో పెట్టి చూసాంత తప్పు కాదని నేను అంటున్నాను ఎందుకంటే మా నాన్న చనిపోయినాడు ఆడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆడ శిల్ప వాళ్ళ అరాచకాలు ఎక్కువైనాయి ఇవన్నీ మరి ఎందుకంతా